ఇకపోతే సోనియా పోటీ చేయాలి కాంగ్రెస్ సంబంధించి. మిత్రులారా, నేను ఈ ప్రపంచంలో విమర్శించని ఒకరిద్దరు వ్యక్తులలో సోనియమ్మ. సోనియా లేకపోతే, సోనియా గాంధీ గారు లేకపోతే, సారీ సింగిల్ పదం వాడినా, సోనియా గాంధీ గారు లేకపోతే వితౌట్ సోనియా గాంధీ దెర్ ఇస్ నో తెలంగాణ. ఏదన్నా జరగని, కొన్ని సంఘటనలు జరిగినాయి, కాంగ్రెస్ ఓడిపించింది, ఇంకేదైనా జరగని, సోనియా గాంధీ తల్లి లాంటి ఆమె లేకపోతే ఇలా తెలంగాణ అనే పదం లేదు. మళ్ళీ చెప్తున్నా, కనుక నా జీవితంలో నేను బతికుండగా, నా ప్రాణం ఉండగా సోనియా గాంధీ తల్లిని కామెంట్ చేయలేను. ఆ తల్లి తెలంగాణలో పోటీ చేస్తా అంటే ఆ తల్లి ఏడ నిలబడ్డా, ఆమె కోసం నేను వెళ్ళి వ్యక్తిగతంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, నా వ్యక్తిగత పైసలు ఖర్చు పెట్టి ఆమె గెలుపులో భాగమవుతా. ఎందుకంటే వితౌట్ సోనియా గాంధీ దెర్ ఇస్ నో తెలంగాణ అని నేను నమ్ముతా. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నోన్ని లాస్ట్ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక 2 నెలలు నేను ఢిల్లీనే ఉన్నా. కనుక నాకు కొంత అవగాహన ఉంది. సోనియా గాంధీ నేను కామెంట్ చేయలేను, కానీ సోనియా గాంధీ కోటలో ఓటు నోటు దొంగలు, తెలంగాణ ద్రోహులు కలిసారు, గది బాధ. అందుకనే కాంగ్రెస్ని కామెంట్ చేస్తా తప్ప, సోనియా గాంధీ నా జీవితంలో నేను బతికుండగా ఆమె నన్ను వచ్చి పొడిచినా కూడా నేను నవ్వుతూనే చచ్చిపోతే తప్ప ఆమెను కామెంట్ చేయాలి.